హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సీతాస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు చికెన్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న ఒక 500 గ్రాముల చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్ ఆవిరైపోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ని శుభ్రం చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ 80% కుక్ అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేయాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.